నెల్లూరు జిల్లా విడవలూరు మండలం మన్మథరావుపేటలో శుక్రవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి పాల్గొన్నారు. స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఆయనకి ఘనస్వాగతం పలికారు. అనంతరం గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు 69 సచివాలయాల పరిధిలో 80,115 గడపలు తిరిగామని తెలిపారు. చంద్రబాబు నాయుడు స్క్రిప్టు రాసిస్తే వారాహి ఎక్కి చదివే నువ్వా మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. చంద్రబాబు దగ్గర సూట్ కేసులు తీసుకుని అమ్ముడుపోయింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. మంచి వ్యక్తి, గొప్ప కుటుంబంలో పుట్టిన మెగాస్టార్ చిరంజీవి పరువు తీశావని విమర్శించారు. నీకు అంత కోరికుంటే మా బట్టలు విప్పదీసి మావి చూడాలనుకుంటే చెప్పు, వస్తాం. బ్రహ్మాండంగా మేమే వచ్చి గుడ్డలిప్పి చూపిస్తామని ఎద్దేవా చేశారు. ఈ భాష నాకు తెలిసి మా కుటుంబం 1961 నుండి రాజకీయంలో ఉన్నామని, ఇటువంటి భాష వాడే రాజకీయ నాయకుణ్ణి నేనెప్పుడూ చూడలేదన్నారు. నువ్వు కాదు కదా, నీ జేజం వచ్చినా జగన్మోహన్ రెడ్డిని దించలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా లేదానని ఎమ్మెల్యేస్ని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, అధికారులను అందరినీ కూడా పంపించి ఈ కార్యక్రమానికి దేశంలోనే శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షాలంతా ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలననే ప్రయత్నం, ప్రతి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఈ కార్యక్రమం మొదలైంది. దీంట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు సూట్ కేసులు ఇచ్చి కొనుక్కున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, ఈయన్ని ఒక 4 రోజుల నుంచి అసలు పట్టుకోలేకుండా ఉన్నారు. వారాహి ఎక్కడం, వారాహి ఎక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను బట్ట లోడదీసి కొడతాను, తోలు తీస్తాను, తాట తీస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పద్ధతేనానని నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్. మామూలుగా ఒక పార్టీ స్థాపించినప్పుడు ప్రజల్లోకి వచ్చే ముందు మనం రాష్ట్రానికి ఏం చేస్తాము, ఏం చేయబోతున్నాము, ఏవేవి పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని ప్రజలకు చెప్పాలి. అంతే తప్పించి ప్రతి దగ్గర ఏ నియోజకవర్గంలోకి అయితే పోతాడో అక్కడ ఎమ్మెల్యేని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను విమర్శించడం, బట్టలోడ తీసి కొడతానని చెప్పడం, ఇదే మాట రాజశేఖర రెడ్డి గారికి వాడాడు. బట్టలోడ తీసి కొడతామని ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు వీళ్ళంతా మాట్లాడారు. ప్రజలు ఎవరు బట్టలోడ తీసి కొట్టి తరివేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నీకు సిగ్గుండాలి, నువ్వు పార్టీ పెట్టావు, 2 దగ్గరలో ఓడిపోయినావు, ఆ 2 దగ్గరలో కూడా నీ బట్టలోడ తీసి ప్రజలు తరిమి కొట్టారు నిన్ను. నువ్వేంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యమంత్రిని బట్టలోడ తీసి కొట్టేది? ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? ఎవరు కూడా మాట్లాడరే, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలే ఈ భాష. అసలు నీ గుర్తేందో చెప్పు, నీ గాజు ఉంది, నీ సింబల్ ఏంది? ఇప్పుడు అసలు నీ పార్టీ అనేది ఒకటి ఉందా ఇప్పుడు స్టేట్లో, ఏపీలో? అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నీ తలకాయని తీసుకొని పోయి పెట్టేశావు. 1,00,000,000 చంద్రబాబు దగ్గర తీసుకున్న మాట వాస్తవం, ఇది జగమెరిగిన సత్యం, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అందరికీ తెలుసు. నీ బ్రతుకేందో, నువ్వేందో, నీకు అంత కోరికుంటే మా బట్టలోట తీసి మావి చూడాలనుకుంటే చెప్పు, వస్తాం. బ్రహ్మాండంగా నువ్వు ఇప్పబడలేదు, మేమే ఇప్పి చూపించేస్తాం నీకు అంత కోరికుంటే. పద్ధతులు మార్చుకో, నీకే కాదు నోరు మాకు కూడా ఉంది, మేము కూడా ఇష్టానుసారం మాట్లాడగలం, సిగ్గుండాలి కొద్దిగన్నా. ఎటువంటి కుటుంబంలో పుట్టావు నువ్వు? చిరంజీవి గారు పెద్ద మనిషి, మాస్ హీరో అతను, మంచి వ్యక్తి, మంచి మనసున్న మహారాజు కూడా చిరంజీవి గారు, వాళ్ళ తండ్రి ఇంకా పెద్ద మనిషి. ఆ కుటుంబంలో నువ్వు పుట్టి ఏం భాష పవన్ కళ్యాణ్? అది పద్ధతేనా? అది నువ్వు చెప్పుకో, నువ్వేం చేస్తావో నువ్వు చెప్పు, నీ పార్టీ ఏం చేస్తుందో, నీ సిద్ధాంతాలు ఏదో నువ్వు ప్రజలకు చెప్పాలి. కానీ ఇష్టం వచ్చినటువంటి భాష వాడుతున్నావు, మర్యాదేనా? అది పద్ధతేనా? నీ వల్ల చిరంజీవి గారికి, నిన్ను కన్న మీ తండ్రికి పొరుగు పోతా ఉంది రాష్ట్రంలో. పొరుగు తీసేస్తున్నావు, వాళ్ళిద్దరు పొరుగు తీసేస్తున్నావు. చిరంజీవి గారు చాలా గౌరవంగా, మర్యాదగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతిగా మాట్లాడి ప్రజల్లో ఉన్నాడు ఆయన. అది నీ దగ్గర లేదు, నీ సంస్కృతి అది కాదు. ఇష్టం వచ్చినట్టు తిట్టడం మమ్మల్ని, ఇదే పని కట్టుకుని 4 రోజుల నుంచి వారాహి ఎక్కి బండ బూతులు తిడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నాయకులను, కార్యకర్తలను, మన ముఖ్యమంత్రి గారిని. నేను ఛాలెంజ్ చేశా, నేనే వచ్చి కోవూరులో నిలబడతా, నీకు దమ్ముంటే రా చెప్పు తీసుకుని అని అడిగా. ఈ మధ్యన నీలో ఉంచి మాట లేదు, చెప్పులతో కొడతానంటావు, బట్టలోడ తీస్తానంటావు, అంతా నీ ఇష్టమే. నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు, పిచ్చోడు నువ్వు, మెంటల్ నీకు.
నొల్ల ఎర్రగడ్డ హాస్పిటల్లోనో విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లోనో చేర్పిస్తే మంచిదని. ఈ భాష నాకు తెలిసి మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఇటువంటి భాష వాడే రాజకీయ నాయకుడిని మేమైతే ఎప్పుడు చూడలేదు, చూడబోం కూడా భవిష్యత్తులో. ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ అనేది లేదు అతనికి. ఇష్టం వచ్చినట్టు తిట్టడము, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము, వ్యవహరించడము పద్ధతేనాది. ఆ పాపం ఆ చిరంజీవి గారు పొరుగు తీసేస్తున్నాడు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.